राष्ट्र मुख्यमंत्री वर्यु चंद्रशेखर राव गारु पिलुपु मेरकु अदे विधंगा प्रशांत रेड्डी आदेश मेरकु मंत्री वर्यु प्रशांत रेड्डी आदेश मेरकु केंद्रम अड्लनु कोनडं लेदु काबट्टी वारी आदेश मेरकु तेलंगाणा राष्ट्रंलो मोत्तं ग्राम ग्रामाल्लो सावदप्पुकोडुतु ఈ రూటా పార్టీ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అదేవిధంగా దిష్టి బొమ్మ దానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తలాతోక లేనివంటి అరవింద్ 5 రోజుల్లో పాస్పోర్ట్ తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు జాడలేడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అడ్లు కొంటామని చెప్పి కొనడం లేదు కాబట్టి కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో రైతులను ఇదే విధంగా బొమ్మలు నిలబెడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే దోన్పల్ గ్రామంలో ఈరోజు చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుందంటే మేము రారైసే కొంటాం బైల్ రైస్ కొనమంటారు. రారైస్ అంటే బైల్ రైస్ అంటే మన మందికి బాగా మందికి తెలియదు. రారైస్ అంటే డైరెక్ట్ అడ్లు మన రాష్ట్ర ప్రభుత్వం పట్టిపిచ్చి కేంద్రానికి ఇవ్వడం. బైల్ రైస్ అంటే ఉడకబెట్టి ఆ బియ్యాన్ని కేంద్రానికి ఇవ్వడం. అంటే ఏసీ కడ్లు రైతులు పండించిన ఏవైతే ఉంటాయో అవి కోతకు వచ్చినప్పుడు మన దగ్గర 38 డిగ్రీల ఎండ ఉంటుంది కాబట్టి అడ్లను పట్టడం వల్ల 30% నూకలైతాయి. 30% బియ్యమై మిగతాయన్నీ నూకలైతాయి కాబట్టి వాటిని కంపల్సరీ ఉడకబెట్టే బియ్యాన్ని తీయాలి. అయితే ఉడకబెట్టిన బియ్యం కేంద్రం కొనమంటుంది కాబట్టి కేసీఆర్ గారు ఎందుకు కొనరు? ఇప్పుడు గుజరాత్లో కొంటారు, పంజాబ్లో కొంటారు, తెలంగాణలో ఎందుకు కొనరని చెప్పి ఇది చేయడం జరుగుతుంది. మరి రైతులు అట్లాంటి చేంజ్ చేసుకోవాలని ఈ మొండి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. వాళ్ళ మీద ఇంకా యుద్ధం చేయాల్సి ఉంది కాబట్టి ఈ మొండి ప్రభుత్వం కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం పండించిన ప్రతి గింజను రైతు పండించిన ప్రతి అడ్లు గింజను కేంద్రమే కొనాలి. అది కొనట్లయితే మీకు ఢిల్లీ వచ్చి మెడల్ వంచుడు తప్పది. తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజలకు నిన్ను అడ్లు కొనిపించడం ఒక లెక్క కాదు. కాబట్టి మీరు వెంటనే ఈ మొండి వైఖరిని మారి తెలంగాణలో పండిన ప్రతి అడ్ల గింజను కొనాలని మేము మా గ్రామం తరఫున ఇప్పుడు ఈ తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు సంతకాల సేకరణ కూడా మీకు పంపించడం జరుగుతుంది. జై తెలంగాణ, తెలంగాణ కేంద్రం వెంటనే, తెలంగాణ కేంద్రం వెంటనే. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన దానికి గతంలో రైతులంతా కలిసి ఏ పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వము ఇప్పటివరకు ఉన్నది, కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు